సదాశివనగర్ మండలం తుక్కాజీవాడ గ్రామంలో సర్పంచ్ కడతల రాజామణి, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీటీసీ గార్డులతో టీఎస్ 24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించింది. ఇప్పుడు మనం ఉన్నది గ్రామ పంచాయతీ తుక్కోజీవాడి. మన గ్రామ సర్పంచ్ ఇక్కడ ఉన్నారు. మేడం ఇవ్వండి, మీ పేరు? మేడం కడతల రాజమణి. పేరు సర్పంచ్? సర్పంచ్. సర్పంచ్ పదవిలో చిన్న సంవత్సరం నుంచి ఏం పనులు చేసినారు? ఇట్లా చేసిన బోర్ అంటే మంచిగా బోర బోరాలు కొట్టించి పెంటర్ ఉండే గణేష్ ఉండి అంత అవన్నీ గణేష్లన్నీ సాఫీ వేసి ఎండాకాలం నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఆ బోర్ వేసినాం అనుకో నీళ్ళ ప్రాబ్లం మంచిగా ఉంది. చెప్పండి మేడం, ఇంకేం చేశారు? వీధి లైట్ పెట్టించారా? చెట్లు పెట్టించిన వీధి లైట్లు స్తంభాలు పెట్టించారా? పెట్టించినాం. నాలుగు ఐదు సార్లు పెట్టలేదు అంటారు మరి జమా పోదాం. పెట్టించినాం. పెట్టించారా? నాలుగు సార్లు పెట్టించినాం. ఓకే. ఇంకా మీ ఊళ్ళో బాత్రూమ్లు బిల్డింగ్ ఉంటే బాత్రూమ్లు కట్టించినాం. ఓకే. మీ ఊళ్ళో డ్రైనేజ్ సమస్య బాగుందంట మరి నిజమా పోదాం? డ్రైనేజ్ మోరి తీపించినాం. ఇంకా మీ విలేజ్ గురించి ఇంకేమైనా చెప్తారా? చెప్పండి మీ తుక్కజీవాడి గురించి. ఇంకా ఏమైనా డెవలప్ చేసినవి ఉన్నాయా? మీ చెట్లు నాటినా? చెట్లు నాటి. ఎన్ని నాటిరు? ఒక్క విషయం మేడం నేను చెప్పాల్సింది, ఇప్పుడు 100% కరెంట్ పర్సెంట్ ఉన్నాయంటారు. సో 100% 85% ఉన్నా మాకు చాలు. ఎందుకంటే మీకు మంచిది, నెక్స్ట్ మనం పంచ సెక్రటరీ గారికి మంచిది. ఎందుకంటే మీ 10 ఉండాలంటే 85% చెట్లు ఉండాలి. ఓకేనా? సార్ యువర్ గుడ్ నేమ్? మా పేరు పైడి కమలారావు. ఓకే సార్. తుక్కజీవాడి గ్రామానికి పంచ సెక్రటరీగా 7 మంత్స్ బ్యాక్ వచ్చాము. ఓకే సార్. వచ్చినప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండే, అంటే దాన్ని మేము వాటర్ ప్రాబ్లమ్ క్లియర్ చేసాము. వేసాము, దానికి సంబంధించిన మిషన్ భరిత వాటర్ కూడా వచ్చిండే, క్లియర్ చేసాము. తర్వాత మేము ఇక్కడ వచ్చేసరికి ఐహెచ్ఎల్ బాత్రూమ్స్ పెండింగ్ ఉండే, పెండింగ్ ఉన్న వాటిని మ్యాక్సిమం ఇప్పటి వరకు కంప్లీట్ చేసాము. దాదాపు ఒక 2 ఉన్నట్టున్నాయి, దానికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మన నర్సరీ కూడా షిఫ్టింగ్ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది. మన ఫెన్సింగ్ ఎప్పుడు చేసాము, అది కూడా జస్ట్ మొక్కలు పెంచడానికి రెడీగా ఉంది. విత్తనం వస్తే పెట్టడం. నర్సరీ పెండింగ్ అంటే విత్తనాలు పెట్టడానికి రెడీగా ఉంది, ఫెన్సింగ్ అని మొత్తం రెడీ చేసి పెట్టేసాము. ఇంత ముందు నర్సరీ ఉన్నప్పుడు నర్సరీ చెట్లు తీసుకెళ్ళి మీరు నాటారట కదా? నిజమా పట్టమా? ఓకే సార్. నర్సరీ నుంచి చెట్లు తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళి నాటాము. ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టినాము, కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా చేసినాము. ఎవెన్యూ ప్లాంటేషన్ ఒక 2 మొక్కలు మొక్కలు నాటినాము. అది పూర్తిగా ఇప్పుడు సర్వైవ్ ఉన్నాము. అలాగే మీ ఊర్లో పెన్షన్లు కూడా బాగా పెన్షన్ సార్? పెన్షన్లు బాగా ఉన్నాయి. దాదాపు ఒక 200-220 వరకు ఉన్నాయి పెన్షన్స్. ఓకే. అది కూడా ఎవ్రీ మంత్ ఇస్తాము. ఓకే సార్. ఓకే. తుక్కజీవాడి ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే ఓకే మేడం. 4 విలేజ్ మీరు ఈ విలేజ్ ఎట్లా ఉంది మేడం డెవలపింగ్? మీరు 4 విలేజ్ ఉన్నారు. ఓకే. ఈ ఒక్క విలేజ్ ఎట్లా ఉంది మేడం డెవలపింగ్? మీకు మంచిగా మీ సర్పంచ్ గారు ఎట్లా చేస్తారు? బాగా చేస్తున్నారు. మీకు సపోర్ట్ చేస్తారా? మీ సర్పంచ్ గారు సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే మేడం. సార్ సపోర్టింగ్ చెప్పండి సార్. మీ 10 కాలం వస్తున్నారు, 1 సంవత్సరం అయిపోయింది సార్, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఓకే సార్. మీరు చేసిన పనులు మీ గ్రామ పంచాయతీ చెప్పండి సార్. సరే పది చేయలేదు, ఇక్కడ ఏమేమి చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా నీటి సమస్య. ఓకే.
అది బాగుంది ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎంటనే బోరేపించి దానికి సమస్య తీర్చడం జరిగింది. ఇంకోటి బాత్రూమ్లు బాగా కట్టుకోలేదు, 100% లేకుండే దాని సార్కి మించి ఇప్పుడు 100% చేసింది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్డుకి ఇటువైపు పిచ్చి మొక్కలు, జిల్లేడు మొక్కలు, సర్కార్ మొక్కలు తొలగించడం జరిగింది. మళ్ళా ఇటువైపు రెండు మురం ఒక మినిమం 1 ట్రిప్స్ మనం పోయించడం జరిగింది. పెండ కుప్పలు ఇరువైపులో మొత్తం 30 దాకా పెండ కుప్పలు ఉండి తొలగించడం జరిగింది. లోడేసి తొలగించడం జరిగింది. అత్తారంలో భాగంగా 400 మొక్కలను 200 రోడ్ ఇరువైపుల 200 అవతల 200 ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి 100% బతికించడానికి కోసం ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ వాటర్ తోటి ప్రతి శుక్రవారం నీరు పోయించడం జరుగుతుంది. బాధ్యత మారి కన్ఫర్మ్ చేస్తాం. 10 ఎకరాలకు ఫోన్ చేస్తాం, అచ్చీలు తీసుకున్నారు, 2-3 రోజులకు చేసేద్దామని మిషన్ పైరు వాటర్ వచ్చినా గానీ ఒక రక్తం రాబోయే వాటర్ ప్రాబ్లం బాగుంది. మేము మాకు విలేజ్ ఫోర్ ఉంది, అది ఎండిపోయింది టోటల్. కొత్త ఊర వచ్చి 7 మినిట్ రిలీజ్ చేయడం జరిగింది. మధ్యన వాటర్ వచ్చినాయి, వేసవికాలం మొత్తం ఆక్రమించడం. సార్ మరి ఇప్పుడే నీటి ప్రాబ్లం ఎట్లున్నా ఇంకో 2 మంత్స్ అయితే మరి ఎలా కాదు? ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం బాగుంది కదా సార్, కన్ఫర్మ్ ఉంది అని ఆశ ఉంది. ఇంకోటి కొత్తగా ట్రాక్టర్ మన నీటి వాటర్ ట్యాంక్ కొనుగోలు చేసి అక్కడ సాగుతుంది అని ఆశ ఉంది. ఓకే సార్, మరి అన్ని పంచాయతీలకు వాటర్ ట్యాంకరే కానీ ట్రాక్టర్స్ కానీ వచ్చినాయి మరి పంచాయతీ వస్తే సార్ ఇప్పుడు తప్పదు పెట్టినాము. అకౌంట్ నెంబర్ ముందునే చేసుకోండి ఇండియన్ బ్యాంకులో. ఇప్పుడు మా సార్ మాట్లాడింది వారం లోపల మా ట్యాంకర్ ప్రత్యేకంగా చిత్తపల్లి అరవై మా ఊరు గ్రామ పంచాయతీ మెంబర్ వార్డు మెంబర్ కలిసి కార్యదర్శి కలిసి కూడా మేము సపోర్ట్ బాగా పనిచేయగలుగుతున్నాం. చేయాలి సార్, సపోర్ట్ చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటేనే వాళ్ళు ఇంకా 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 చేయగలుగుతారు అనమాట. మండల లెవెల్ లో బాగా అధికంగా సహాయపడుతున్నారు. పోలీస్ వాళ్ళు బాగా అధికారులు సహాయపడుతున్నారు, కరెంటు వాళ్ళు కూడా బాగా సహాయంగా కలెక్టర్ గారు సంతోషంగా మాకు తెలియ పని చేపిస్తున్నారు. నేను చేయాలని తలుచుకుంటున్నాం. 5 సంవత్సరాల ఊళ్ళో చెప్పులు లేకుండా ఇంట్లో పోతే చెప్పులు కాళ్ళు లేకుండా మైండ్ లేకుండా చేయాలని తలుచుకుంటాం. మేడం చెప్పండి, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటికి మీరు దాదాపు అంటే ఒక పర్టికులర్ గా అంటే మీరు పక్కాగా ప్లాన్ చేసుకుని చాలా విలేజ్ డెవలప్ చేసి అంటే మేము అటు మేము చూసుకుంటూ వస్తున్నాము అని అంటే వీధి లైట్లు పెట్టడం కానీ ప్లస్ చేయడం కానీ ఒక ఎట్లాంటి ఒక మీ ఇంటి పని లాగా చేశారు అనమాట. ఇది కూడా ఇంకా ఇంకా ముందు ముందు కూడా అట్లా చేయాలనుకుంటున్నారు సేమ్ అలా అట్లా చేస్తారా? మళ్ళీ ఇంకెట్లా చేస్తారు? డ్రైనేజ్ క్లియర్ లేదు, అయితే డ్రైనేజ్ కోసం చెప్పి ఫంక్షన్ కోసం చెప్పి ప్రభుత్వం కి మనం మండలికి అయితే శానిటేషన్ మామూలుగా డ్రైనేజ్ ఒక 3 మినిట్స్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన క్రిమిటోరియం కూడా కట్టడానికి ఇప్పుడు రెడీ ఉంది, మామూలుగా కాంట్రాక్ట్ కూడా రెడీ ఉన్నాడు కట్టేస్తుంది. స్పెషల్ వాటిక ఉంది కానీ అది మామూలుగా ఓల్డ్ ఉంటాయి. ఇప్పుడు కొత్త కట్టగా ప్రతి ప్రతి విలేజ్ కట్టాల్సింది అక్కడ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇంకా మన దగ్గర అన్ని డంపింగ్ యార్డ్ కానీ ఇంకా అన్ని నర్సరీ కానీ అన్ని బాగున్నాయి.
వాళ్ళు వచ్చినాయి అక్కడ మన ట్రైసైకిల్ ఉంది ప్రస్తుతానికి అయితే దాంట్లో తీసుకెళ్ళి తమ్మి ప్రస్తుతానికి ఉంది ఇక్కడ వచ్చినాయా రాలేదు పంచాయతీ వచ్చినాయి వచ్చినాయి సార్ ఎన్ని వచ్చినాయి సార్ ఒకటే సార్ ఇంకేమని చెప్పాలి సార్ ఇక మిగతా ఏమి ప్లాంటేషన్ ప్రతి చెట్టుకి ట్రిగర్స్ ట్రిగర్స్ ఉన్నాయి 100% సర్వైవల్ మరి చెట్లకు నీళ్ళు అవసరం నీళ్ళు ప్రతి ట్యాంకర్ నీళ్ళు అవసరం అంటే మన విలేజ్ లో ట్యాంకర్ ఉంది ట్యాంకర్ తీసుకొచ్చేసి ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ వాటర్ తీసుకుని తీసుకొచ్చి పోస్తారా సార్ అదే మరి ట్యాంకర్ రాలేదన్నారు మరి ఎట్లా వస్తున్నారా విలేజ్ లో ట్యాంకర్ ఉంది ఓకే సార్ అలాగే ఇప్పుడు చెట్లు చూసుకోవడానికి ఏమన్నా వర్షం పెట్టారు వర్షం వాడు ఉంది పెట్టేసాము ప్రతిరోజు పొద్దున మామూలుగా సోప్ పిచ్చి చేసి వాటర్ పెడతారు ఒక ప్రతిరోజు ఒక 10-20 చెట్లకు వస్తూ ఉంటారు ఇక ఫ్రైడే మాత్రం కంపల్సరీ అన్ని చెట్లకు వాటర్ పెట్టేస్తాం మీ స్టాఫ్ ఎంత సార్ టూ మెంబర్స్ ఏం చేస్తారు సార్ ఒకరు కారవారు ఒకళ్ళు ఎలక్ట్రీషియన్ అయితే దీంతో నర్సరీకి ఇద్దరు నర్సరీ వచ్చిన వాడు చూసుకోవడానికి సరే వేరే ప్రకారం సార్ తీసుకోండి కూర్చో కూర్చో ఎట్లా సార్ పంచాయతీ సెక్రటరీ మన పంచాయతీ సర్పంచ్ ప్లస్ సూపర్ సర్పంచ్ సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాం ఓకే మేడం మీకు వచ్చినప్పుడు నేను అడిగిన ఒక ఇద్దరు ముగ్గురికి సీసీ రోడ్లు ఒక్క దగ్గర లేవట అంటే మొత్తం చెప్పండి ఇంకేమన్నా ప్రభుత్వం ఓర్కుంటే చెప్పండి చెప్పండి మనం మాట్లాడుతున్నాయి మేడం మీ ఊర్లో ఏం ప్రాబ్లం ఉందండి చెప్పిన మీటింగ్ లో చెప్పినా మీటింగ్ లో ఎక్కువ చేద్దామా ఆమెకి 5 రోజులు మీటింగ్ పోయింది చెప్తే చేద్దామా అది కావాలా డబుల్ బెడ్రూమ్ లో అయితే చూస్తారు కదా ఇది సుదర్శన్ సర్పంచ్ గారు కట్టాలి రాజమండ్రి చూస్తారు కదా సార్